సంక్రాంతి బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి నైజాం
ఉత్తరాంధ్ర కోస్ట అది నార్మల్గా ఉండొచ్చేమో కానీ సీడెడ్ తగలబడి పోతే చూసుకోండి. సీడెడ్ ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక రికార్డు లేపుతాడు. ఇది మాత్రం పక్క జై బాలయ్య నాన్ ఎస్ఎస్ఆర్ బాలయ్య అంటే స్టెరాయిడ్స్ వేసి కొంటున్నాడు మీడియంకి. ఇక్కడ కూర్చోడు అట్లా వచ్చే నాలుగు సాంగ్లో జై బాలయ్య సాంగ్ అయితే థియేటర్ మొత్తం ఒక్కసారిగా జై బాలయ్య అన్నారు. ఫైట్స్ బోయపాటితో ఎక్కువ బోయపాటి మించే తీసాడు అనుకోవచ్చు. ఫైట్స్ సెంటిమెంట్ సిస్టర్ సెంటిమెంట్ మొత్తం సంక్రాంతికి ఏం కావాలో మొత్తం అన్ని తీయటం సాంగ్స్ కానీ సాంగ్స్ నాలుగు సాంగ్స్ వచ్చాయి కదా ఆల్రెడీ వచ్చిన నాలుగు సాంగ్స్ అన్న ఇంకా చిన్న చిన్న సాంగ్స్ ఉన్నాయి. ఈ నాలుగులో ఆ డ్యాన్సెస్ కానీ మొత్తం డ్యాన్సెస్ కానీ సాంగ్స్ కానీ డ్యాన్సెస్ అయితే వాళ్ళకి 62 ఏళ్ళలో కూడా ఈ డ్యాన్స్ లేకరా కూడా వెళ్ళారేమో నాకు తెలిసి. ఇప్పుడున్న యంగ్ హీరోస్ హైయెస్ట్ వచ్చినా వాళ్ళ వేయలేరని నేను అనుకుంటాను. తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య బాబు కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు పుట్టడు కూడా. ఈ సమరసింహారెడ్డి సినిమాతో ప్రూవ్ అయిపోయింది. సంక్రాంతి బరిలో బాలయ్య బాబు 100% పక్క మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ ఇచ్చాడు. జై బాలయ్య. వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి సంక్రాంతి అంటే బాలయ్య బాలయ్య తెలుగు పెద్ద పండుగ పెద్ద పండుగ. సంక్రాంతి ముందే మొదలైంది మనం 2 రోజులు ముందే మొదలైంది 12 తారీఖుతో బాలయ్య సమరసింహారెడ్డి సినిమాతో డైలాగులు ఫైట్లు అన్ని చెప్తే సినిమా రాస్తారా ఏముండదు ఆనందానికి వన్ మెన్ షో అంతే వన్ మెన్ షో ఎట్లా చెప్పాలి గుర్తులు చెప్పచ్చా చెప్పండి అన్న దంగిచ్చాడు ఇంకా ఎవరు వచ్చినా కానీ ఎట్లా చెప్పాలి వాళ్ళ పేరయ్య పెళ్ళిళ్ళు పేరయ్య అడమ్మ అప్పుకు ఎవరు వచ్చినా కానీ సంక్రాంతి బాగుంది. దాదాపు 30 ఏళ్ళ నుంచి వీళ్ళిద్దరు పొట్టి పడుతుంది సంక్రాంతి బలి. ఒకసారి ఆయన ఇదేయుడు ఒకసారి ఇది అయ్యాడు స్నేహం కోసం సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఏదో పాస్ అయిపోయింది. పాస్ చేయడానికి ఫ్యాన్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు ఎర్రపుకు లంజోడు. ఆయన లేకపోతే ఈ ఎర్రపుకు లంజోడు లేడు. ఏంటి బ్యాటింగ్ ఆర్టిస్ట్ గాడ్ ఫాదర్ తీసుకోండి లూసిఫర్ రీమేక్ మనం అమెజాన్లో కూడా తెలుగులో చూసాం యూట్యూబ్లో తెలుగు డబ్బింగ్ చూసాం తర్వాత ఇంకోటి ఆచార్య తీసుకుంటాం చాలా బాబు చరణ్ బాబు సోలోగా రమ్మనండి 62 ఏళ్ళు వీడి బాబాయ్ వీడు తెచ్చేటప్పుడు వీడికి హాస్టల్ ఇవ్వలేదా వీడికి ఏం గుద్దబలి బసవరం హాస్పిటల్ ఇందుపురం ఎమ్మెల్యే ఆహా అన్సబుల్ షో రీసెంట్గా అడ్వర్టైజ్మెంట్ సాయి ప్రకాష్ డబ్బులు తక్కువయ్యా ఎందుకు రక్షణ కోరుకుంటున్నారా ఎందుకు వద్దాను అదే అని చూపిస్తున్నాడు ఏడు ఎందుకంటే నన్ను రేపు ప్రెస్ మీట్ పెట్టాయన మానాన మానాన అంటే సమయం సందర్భం నీ సినిమా రిలీజ్ నేటి గురించి మాడు కథ గురించి మాడు స్క్రీన్ ప్లే గురించి మాడు టెక్నికల్ గురించి మాడు ఆర్టిస్టుల గురించి మాడు టెక్నీషియన్స్ గురించి మాడు అది తప్పలేదు వచ్చి మాట్లాడితే మానాన అంటాడు వాళ్ళ నాన్న గొప్పడే అని మాడుకుంటాడు నీ బాబు గొప్పడా నా సులగల కానిస్టేబుల్ నీ బాబు ఆయన మాట్లాడతాడు నిజంగా ఆయన మీరు రెస్పెక్ట్ ఇస్తామండి. వాళ్ళు ఈ సినిమా చూసినట్టే రేపు పొద్దున్న 4 గంటలకు వచ్చి ఇట్లాగా ఆయన సినిమా కూడా చూస్తాం 1 to 10 మార్కులు అంటే 1 to 10 చిరంజీవి గారు ఇస్తా యాజ్ ఎ మాస్ హీరో యాజ్ ఎ ది బెస్ట్ డ్యాన్సర్ ఇన్ ఇండియా వన్స్ అపాన్ టైమ్ 80స్లోనే బిగ్గర్ దెన్ బచ్చన్ అని చెప్పి ఆయన గురించి ఆర్టికల్స్ రాశారు. ఆయన మంచి ఆర్టిస్ట్ నేను కాదను పోటీ విషయానికి వస్తే మాస్లో ఈయన తర్వాత ఈయన వెనకే ఆయన డ్యాన్స్ ఎవరైనా ఇబ్బంది పడినా నాకు ఇబ్బంది లేదు యాజ్ ఎ అమ్మాయినిగా చెప్తున్నా మనసు మంచిది ఈయన సినిమాలు మంచిది ఈయన ఆలోచన మంచిది ఈయన వ్యక్తిత్వం మంచిది నేను బ్లడ్ బ్యాంక్ పెట్టా రక్తిస్తున్నాను ఏ లంజోడికైనా బ్లడ్ బ్యాంక్ పెట్టి చిరంజీవి ఒక లీటర్ రక్తం పంపించాడు ఎక్కించుకున్నాను 2 కళ్ళు పెట్టాడు పెట్టించుకున్నాను ఏ లంజోడికని చెప్పాడే
అరవింద్ సినిమా ఫంక్షన్ లో మీకు గుర్తుంటది అరవింద్ గారు క్లీన్ తీసుకొచ్చి ఏది మాది తప్పు కాదు మాకు ఇది వచ్చింది పార్టీ పెట్టి అమ్ము దిగ్గుంటే ఆ సినిమా అంటే మాకు ఇష్టం బ్రో. ఇప్పుడు నువ్వు తిట్టే అన్ని కరెక్టే అనుకుంటున్నావు మరి అన్ని అన్ని బూతులు తిడుతున్నావు కదా నేను కరెక్టా చెప్పు అంటే తిట్టడం కరెక్టేనా సినిమాని సినిమా చూడాలి సినిమాలు ఆయన ఆయన పక్కన ఆయన రెస్పెక్ట్ చిరంజీవి గారు సినిమాల్లోకి టీవీలోకి అంతేందాను కానీ ఈ చేతప్పులే కాకుండా కరోనా టైంలో నేను ఇలాగ అనౌన్స్ చేయడం వల్ల సిటీ సత్యనారాయణ గారి దయ వల్ల నాకు పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా నేను సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇలా వేషాలతో వస్తున్నాను. నా పేరు నోకాజీ, యూట్యూబ్ నోకాజీ డ్యాన్స్, గూగుల్ సెర్చ్ నోకాజీ ఫోటోస్. మీ అందరూ పుషింగ్ వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఇంత ధైర్యంగా ఇలా బయటకు వచ్చాను. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య.